हाय व्यूअर्स, वेलकम। సంగతే తెలియదు మనకి, కెమెరా మ్యాన్ చెప్పేదాకా జోకులు, కానీ జాగ్రత్త వెళ్ళాలి. ఇంత జారిన కింద పడడం మాత్రం ఖాయం. పోనీ ఇక్కడ పైకి వెళ్ళినాక ఏముంటది? పవన్ కోట, చిన్న కోట ఉంటది. ఎవరన్నా దేవుడు ఉంటారా? లేకపోతే అంటే ఆంజనేయ స్వామి ఉంటాడు, కానీ అంత ప్రత్యేకమని ఎవరు ఉంటే ఇంత రిస్క్ తీసుకొని మీదకి ఎక్కరు కదా. ఎక్కువ ప్రత్యేకంగా లేదు. కెమెరా మ్యాన్ కదా, కొంచెం మెట్లు వేసుకుంటే ఎక్కువ. నువ్వే చూడాలి భద్రకాళి చెరువు ఇటు వైపు నుంచి. ఇక్కడ వరకే మెట్లు ఉంటాయండి, మనకి ఇక్కడ నుండి మెట్లు ఉండవు, పాక్కుంటే ఎక్కాల్సిందే. ఇవన్నీ సమాధులు, ఇక్కడ పాక్కుంటే ఎక్కాల్సిందే. నువ్వు పాక్కుంటే కెమెరా మ్యాన్ కూడా తీయాలి. మరి నువ్వు వెనకాల ఉండాలి, నువ్వు వెనకాల ఉంటే నేను పట్టుకోవచ్చు. ఇక్కడ ఇట్లానే ఎక్కండి, గంతే జారుతాంది కదా. బావ నువ్వు జారుతా పో, కన్ఫామ్. మెల్లారా, అది అట్లనే రా, అట్లనే చేతులు రెండు కిందికి రావాలి. కింది జారితే మూతి పండుగ ఒక చెట్టు చూసావు ఎంత పెద్దగా పెరిగిందో, అదిగో భద్రకాళి. జాగ్రత్త, చాలా కష్టమైతుంది కొండ ఎక్కడ. ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ముళ్ళ కంపలు కూడా ఉన్నాయి. దిగడం మళ్ళా ఇంకెంత దూరం, కానీ కొంచెం నైట్ ప్యాంట్ లాంటివి వేసుకొచ్చుకుంటే కన్వీనియంట్గా ఉంటారు. శివ అమ్మా, చూడండి ఇప్పుడు మనకు వరంగల్ మొత్తం కనిపిస్తుంది చెట్టి. మనం భద్రకాళి చెరువు ఇంకా బాగా మనం ఇప్పుడు చాలా ఎత్తుకొచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకా హాఫ్కి వచ్చాము, ఇంకా హాఫ్ కిలోమీటర్ పోవాలి, ఇంకా హాఫే వచ్చినాం మనం. దాదాపుగా సగం పైకి వచ్చాము, ఇంకా అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం. లెట్స్ గో. చాలా కష్టం ఉంది కొండ ఎక్కడ. పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెమలు అంటే మన సిటీ కాబట్టి ఉండదు. ఎక్కచ్చు మొత్తం మీద వరకు. ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఈవినింగ్ రైనీ సీజన్ లో సూపర్ ఉంటుంది లొకేషన్. రైనీ సీజన్ లో సూపర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కోట కట్టుకున్నారు. మరి ఈ కోటనే ఇక్కడ మనకి కోట ప్రహార గోడ లెక్కున్నది. ఆ జంప్ చేసి, ఓ వెరీ గుడ్ జంప్, వెరీ గుడ్ జంప్, వెరీ గుడ్ జంప్. నేను పట్టుకుంటాను, కూడా వెళ్ళిపో. ఈ కొండలో కూడా మనకు సరంగ మార్గం ఉండే ఉంటుంది. ఇక్కడ ఉండే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ కొండ విరిగిపోయింది. ఆహా, ఇది విరిగిపోయింది చూసినట్టయితే. ఈ కొండ సగం విరిగిపోయింది దానంతా. అదే మనం విరగొడితే ఇరిగేది కాదు. ఓకే దాటు, ఓకే నువ్వు కూడా దిగిగా పో పో పో. ఇక్కడ ఉండి కెమెరా తీసుకుంటా. నువ్వు నువ్వు జంప్ జంప్ జంప్, వెరీ గుడ్. కెమెరా మ్యాన్ మాకు ఈ లొకేషన్ చూపెట్టింది. హాయ్ చెప్పు కెమెరామ్యాన్ ఒకసారి. పవన్,
పవన్ జాగ్రత్త, వెళ్ళి ఉన్నది ఇక్కడ మొత్తం షెట్ మొత్తం ఖరాబ్ అవుతుంది, గ్యారంటీ తీసుకోండి. అండి ఈ గడ్డలోకి వెళ్ళి పోకుండా మనకి ఇంకో దారి ఏం లేదా పవన్? లేదు లేదు, ఈ గడ్డే మొత్తం గడ్డే ఉన్నది, ఇంకా దారి కష్టం. ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్. అంటే కోట అంటే కోట లెక్క ఉండదు, జస్ట్ గోడ ఉంటుంది, లోపల అంతా ఎండనే, మీద టాప్ ఏమి ఉండదు. అవునా, ఆ గోడ ఎవరు కట్టిందంటో పవన్? ఇక్కడ మన వరంగల్ ని పాలించింది కాకతీయ రాజులు, వాళ్ళే కట్టిందంటవా? ఈ వరంగల్ లో ఉన్నట్టు దాదాపు ఎవరికి తెలియదు, ఎవరో రేర్. మీలాంటి లోకల్ అంటే నాలాంటి వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అఖిల్ పవన్. ప్రయత్నిద్దాం, బట్ సేఫ్ గా ఎక్కాలా. ఇగో అప్పుడు స్టోన్స్ ని ఎట్లా ఇక్కడ చూసినా, ఒకసారి దీని కెమెరా పెట్ట. ఇలా ఎందుకు కట్ చేసేది అప్పుడు? ఓకే, బ్లాక్స్ 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 ని యాడ్ చేయడానికి, రెండు రాయిలని యాడ్ చేయడానికి ఇలాంటి బ్లాక్స్. ఓకే, వితౌట్ సిమెంట్? వితౌట్ అంటే మధ్యలో ఏదైనా వేరే ఉంటుంది మెటీరియల్ కలపడానికి, కాకపోతే బ్లాక్స్ యాడ్ కదలకుండా ఉండడానికి ఇలాంటి హోల్స్ వేసేవారు. ఇగో ఇటు ఒక హోల్ కూడా ఉంటుంది, ఓకే రెండు హోల్స్ చూసిలా బ్లాక్ యాడ్ చేస్తారు ఇట్లా. పవన్ ఇస్ ఇట్ పాసిబుల్ టు క్లైమ్? ఇప్పుడు ఆ బ్లాక్స్ ఏం చేశారంటే ఈ గోడ కట్టడానికి ఇక్కడ వాడేది. పవన్ చెప్పులు ఇప్పే శక్తి అన్న. ఎక్కువ మధ్యలో పెట్టు కాలు, ఇక్కడ పట్టుకోవడానికి ఏం లేదు. దాదాపు ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి ఎవరు రాలేదనుకుంటా. స్లో, వెరీ గుడ్, నైస్. ఏముంది పైన? అట్లకి వెళ్ళి ఎక్కరాకపోవడం వల్ల మేము ఇట్లకెళ్ళి ట్రై చేస్తాను, అనదర్ సైడ్ నుంచి ట్రై చేస్తాను మేము. నేను వస్తాను అక్కడికి. ఇది సెకండ్ వే పైకి ఎక్కడానికి. రైట్, సింపుల్గా అయిపోతుంది, స్లోగా. వెరీ గుడ్, మొత్తం రైట్ సైడ్. సో ఇది కింద ఏదో గుహ ఉన్నట్టున్నారా? ఏం లేదు. ఫైనల్లీ చాలా సేపు కష్టపడ్డ తర్వాత ఇగో సిటీ. స్టేట్ ఓకే, స్లోగా రండి కొంచెం. కింద వరకు తలకాయ వలుతుంది రాళ్ళ కాచి. ఇక్కడ నుంచి లెటర్ స్వరంగం యాక్చువల్గా పోయేది ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దారి ఇట్లా కిందికి దిగి నడుచుకుంటా పోవాలి. ఆ గోడ నుంచి కారుకు వచ్చినాం, ఇంకా పైకి ఉన్నది ఇది, అంత పైకి పోవడం కష్టం. ఇప్పటికి అలసిపోయినా కానీ పోవాలి. పద్మాక్షి టెంపులా? ఎస్, అది పద్మాక్షమ్మ టెంపుల్. అదే మీరు చూస్తున్నట్టయితే దిస్ ఇస్ మొత్తం హనుమకొండ, ఇటు పక్క మొత్తం ఇదంతా ఇంకా మీదకి ఉంటుంది కొండ. ఇది నక్కలగుట్ట అంటారు. నక్కలగుట్ట? ఇంత షాప్ మరి నక్కలగుట్టనే ఇది, ఇది నక్కలగుట్ట అంటారు. అంటే ఇప్పుడు అక్కడ దిగుదామని ఆటోలో పోవాలి. అవో గ్రౌండ్ కనబడుతుంది ఇది, మనము అది వేలో రాన్న రావణ వచ్చిన గుట్టుండదా ఇది, అదే గుట్ట. ఇగో ఇవాళ పోతే గట్టి బస్ స్టాండే ఉంటుంది, గుట్ట కట్టి బస్ స్టాండ్ ఉంటుంది.